ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల ఖాండ్రిచ్చి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అమ్మటం, బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా, అన్యాయంగా ఇంటెత్తులు వసూలు చేస్తున్నారు. కంటి ముందు ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల్లో కారణపోతున్నాయి. ఒక్కరు ఆగలేదే, ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారి ఇంట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు నీ తప్పు మీద తప్పులు. రాము, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నివి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డావు, తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నన్ను క్షమిస్తున్నాడు? ఏం చేయమంటా? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులు ఆడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుశీ, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు, మాత్ర వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం. ఏ పని చెయ్యని సోమరిపోతుడు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికి కరుణ లేదు, అన్ని హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? వంటి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం, శిక్షించబడతారు. ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?
ఎందుకు నా కారు ఆపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారి, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పనుండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్ళేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏం రా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా? ఓర పంది, నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కారు ఆపాలి అని చట్టమేమి లేదు కదా. చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో, ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ. అదేరా నేను. సినిమా షూటింగ్ ఏమో జరుగుతుందా? అచ్చా జరిగింది. మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. చైదించబయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. అలాగే సార్. మీరు పొరుగురా? అవునండి. పేరు రంగడండి. మీది తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటగత తీసుకుని మీసాలు మెలుసుకుంటూ జిప్సీలు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. సారీ, నేను చూసుకుంటాను సార్. దున్నపోతలని తరిమితరిం పరిగెత్తించారు సార్, కానీ ఎందుకు ఈ చీకటి గుహలోకి తీసుకొచ్చారన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతలు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళు శ్రద్ధ విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. బాడీని చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేంటి సార్, మటన్ కైమ ఎలా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ, ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటి. తింటానా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాదు, అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారు సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్దు చంపుండొచ్చు, కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ సారీ, కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి సార్. ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు? మరెందుకు ఈ కార్లో తెచ్చిపడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ సారీ సార్. వీడు కొంచెం డేంజరస్ పని, త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా, ఎప్పుడు పిలిచినా స్టేషన్ రావాలి. ఏంటి అంటగా సార్? అప్పుడు నువ్వు కూడా. సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకూం పదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు, అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకూం పదం ఆత్మీయులం శృతిలయలం. సారీ సారీ, నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబలా? జంబల్ అంటే అకూం పదం సున్నత ఆరు అక్షరాలు,
ఆరక్షల పర్మిషన్ ప్రకారం కలిపితే 6x5x4x3x2x1 అవుతుంది. అకుంపతం అకుపంత అపకుంతం కుంప అత కథ అకుం పకుం అంత కుంప అత అత పకుపం కుపకుందం పుంద అప కుంత అప అకుపాంత పంత అకుం ఆపా పంత అకుం పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో రా కొడుకు. ఏమంద్రా లోపల? ఏమి లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను ముందు దాని మీద నీ సీటు కూర్చున్నట్టు అదలా? ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే, క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా? నందిని ఎండిన రోజా, నెమలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండు అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిప్సన్ నావల్టీసా? సారీ వద్దు, ఉండరా ఉండు, ఇంకా ఏ ఉన్నాయో చూస్తాను. పెట్టో పోస్ట్ ఆఫీస్ పెట్టేసేవే. సరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. ప్రియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003 కూడా ఉంది. అన్నీ కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా? అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రా కొని దాచుకున్నా? ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయాను. ఆగరా, ఏ చరి వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకు? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్ళుగా. అరచి ప్రేమను తెలియజేయాలరా? కనీసం సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు. ఆయనట్టే అలా కాదురా, ఫిగర్ని చూడగానే అలా కట్టును కొడతారే ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్గా టింగ్ అని కొట్టు. అది అది ఏంటే అచ్చి, నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుండా ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలియదురా. వద్దులే. సరే ఉన్నాయి, ఇక నేను చూసుకుంటాను. రా తిరుమయ్యారు, పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావా? నోటికి వచ్చినట్టు వాడుకో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జరదా బీడ వేస్తే పుచ్చుకు పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జరదా బీడ వేస్తానుగా. నేను గంజా కలిపి వేస్తానుగా. గంజాయా? త్వరగా అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేట తప్పు. నేను ఉమ్మటం ఉమ్మకపోవటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. తిరువయ్యారు గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవమే హైలైట్. తిరువయ్యారులో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఇక తెల్లవారు ఫ్లూట్ వాయింపుడేనా? నా ఘటన కనపడలేదే. మంజీరా నింపు కూడా తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే జస్ట్ చెప్పండి. నీంజుడు ఒళ్ళు పెట్టుకుని వాయిస్తారు. కాస్త సైజు చిన్నదైతే పడుకుని పైకి వాయించేవారు. మీరేం వాయిస్తారు? ఏం కళ్ళు అవునవును, తినేస్తా తినేస్తా అని అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. ఏంటండి
దారి పొరపాటైంది, నా తోడనుకుని మీ తోడగట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చే. మీకెవరన్నా తెలిసేటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా. నందిని భోజనకు తీదియా. ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైస్ బాగానే లేదు, తోడకూడలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచి నీళ్ళలే మజ్జిగ, ఊరకాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పుడు ఖర్చీఫా. ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అందరినీ చెక్ చేస్తారే? ఇవేవి చెక్ చేయరా మీరు? మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావట? ఒక ప్లేట్ మిల్సికి 5 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అయినా కనీస వ్యాపార ధర్మం ఉండదు? 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారండి సార్, నేను సప్లైర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విల్లుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టిటిఆర్ బండి విల్లుపురంలో ఆగ్గారా? ఎవాటు పెట్టి చొక్కలింగం. అలాగే ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలిస్తోంది రాము. నందిని తొందరపడకు, ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. పక్కపోగలిచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళవయ్యా, వై డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటుంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారు తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనే మా నువ్వేం బాధపడకు. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి ప్లీజ్. ఏమా, ముచ్చుకలేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? పుట్టు మీద ఈగలు వాళ్ళట్టుగా కంటి కనపడం జంప్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, తిందమ్మా. అట్లీస్ట్ నా మొదలైన కట్ చేసి. బాబు మోహన్ లో ఒక కట్టుబడి గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలి రా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నాను. అంత మాట్లాడకరా చారి, నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టలు కక్కి. ఎప్పుడురా, ఎక్కడరా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్కి వెళుతుంది. అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా లపక్కన ముద్దుడిచ్చే. నేనా? మరి దీనికోసం కమలహాసన్ పిలవంటావా? నువ్వేరా? ఛాన్స్ లేదు, ఎక్కిలి చేయకూడదు. పోరా పోరా, పోయి ముందు పనయ్యే మార్గం చూడరా. ఇలాంటి ఛాన్సే నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేవాడిరా.